మైనంపల్లి హనుమంతరావు ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో ఓ సెన్సేషన్ బీఆర్ఎస్ టికెట్ వచ్చినా సరే ఆయన కుమారుడి కోసం ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుడు తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నారు సోషల్ సర్వీస్లో హైదరాబాద్లో ఏ నాయకుడు చేయనంత సేవ చేసిన నేత మల్కాజ్గిరి మాస్ లీడర్ మైనంపల్లి హనుమంతరావుకి ప్రత్యేక గుర్తింపు ఉంది మల్కాజ్గిరి పొలిటికల్ స్టార్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన కిషన్ రావు సరోజిని దంపతులకు జన్మించారు ఆయన ఆయనది ధనవంతుల కుటుంబం చిన్నతనం నుంచి చదువుల ముందుండేవారు ఆ రోజుల్లోనే ఆయన అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఇండియా తిరిగి వచ్చేశారు అనేక వ్యాపారాలు స్టార్ట్ చేశారు అన్నింట్లో సక్సెస్ అయ్యారు హనుమంతరావు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు రాజకీయాల్లోకి వస్తే మరింత ప్రజాసేవ చేయవచ్చనే ఆలోచన కలిగింది దీంతో రాజకీయాల్లోకి రావాలని భావించారు ఆయన కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయనకు వాణిగారితో వివాహమైంది విరిగిద్దరు సంతానం మైనంపల్లి రోహిత్ మైనంపల్లి శివాంక్ ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు హనుమంతరావు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మైనంపల్లి హనుమంతరావు గారు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల నాలుగులో మెదక్ ఉమ్మడి జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు సత్యమణి వాణి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు అప్పుడు అపోజిషన్గా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డిపై పోటీ చేశారు ఆమె ఈ ఎన్నికల్లో వాణిగారు ఓటమి పాలయ్యారు రెండు వేల ఎనిమిదిలో టీఆర్ఎస్ పిలుపులో భాగంగా ఎమ్మెల్యే పదవికి పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా చేశారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు పోటీ చేశారు పదివేల మెజార్టీతో రామయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన రెండు వేల తొమ్మిదిలోని డీలిమిటేషన్లో భాగంగా రామయంపేట నియోజకవర్గం రద్దయింది కొత్తగా మెదక్ ఉమ్మడి జిల్లాలోని పటాంచూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేశారు తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ టీడీపీ మహాకూటమిగా ఏర్పడడంతో రామయ్యంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు ఉండడం ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగడం మైనంపల్లి స్వగ్రామం చిన్నశంకరంపేట మండలం కొరివేపల్లి గ్రామం కావడం ఈ మండలం మెదక్ నియోజకవర్గంలో కలవడంతో రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ టీడీపీ మహాకూటమి మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి ఇక్కడ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో శశిధర్ రెడ్డిపై పంతొమ్మిది వేలకు పైచీలకు ఓట్లతో మైనంపల్లి గెలుపొందారు ఆ ఎన్నికల్లో ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హనుమంతరావు మల్కాజ్గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించారు చంద్రబాబు కూడా ఆ సెగ్మెంట్ నుంచి వర్క్ చేసుకోమన్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ దక్కలేదు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఆరున మైనంపల్లి హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేశారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో హనుమంతరావు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డిపై ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఓట్ల తేడాతో ఆయన పాలయ్యారు ఇక ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనున తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హనుమంతరావు రెండు వేల పదిహేడులో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై గెలుపొందారు ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలవడంతో డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆయన ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాపై తనదైన ముద్ర వేసుకుని పట్టున్న నేతగా మైనంపల్లి ఎదిగారనే చెప్పాలి మైనంపల్లి హనుమంతరావు మెదక్లో చాలా పట్టున్న నాయకుడు ఆయన సొంత సెగ్మెంట్ కావడంతో అక్కడ కొంత కేడర్ కూడా ఆయనకు సపోర్ట్గా ఉంది అయితే ఆయన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ను మెదక్ నియోజకవర్గ రాజకీయాల్లో దింపుతున్నట్టు స్వయంగా ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ప్రకటించారు ఇక్కడి నుంచి రాజకీయం మరింత హీటెక్కింది తనకు తన కుమారుడికి ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు అధిష్టానం ఇవ్వాలని ముందు నుంచి కోరుతూ ఉన్నారాయన అంతేకాదు మెదక్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారాయన కొంతకాలం నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డిని మెదక్ ఎంపీగా పార్టీ వర్గం పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది నియోజకవర్గంలో మరో ముఖ్య నాయకుడు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి సైతం మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారనే వార్తలు వినిపించాయి అయితే ఇలా ఎందరూ టికెట్పై ఆశలు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకు తప్పకుండా టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో అదే నమ్మకంతో ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డికి మంత్రి హరీష్ రావు అండదండలు ఉన్నాయి చివరగా కేసీఆర్ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో పద్మ దేవేందర్ రెడ్డి పేరు ప్రకటించారు ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మైనంపల్లి హనుమంతరావు మెదక్లో తన కుమారుడికి టికెట్ రాకపోవడంతో సీరియస్ గా ఉన్నారు ఇటీవల అభ్యర్థుల పేర్లు ప్రకటించే రోజు తిరుపతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరుగా మంత్రి హరీష్ పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు మెదక్లో హరీష్ రావు పెత్తనం చేస్తున్నారని ఆయన అంత చూసే వరకు వదలబోనని హెచ్చరించారు వచ్చే ఎన్నికల్లో హరీష్ను అడ్రస్ లేకుండా చేస్తానని శపథం చేశారు తనతో పాటు తన కుమారుడికి సీట్ ఇస్తేనే పోటీ చేస్తామన్నారు హరీష్ ఏ పరిస్థితుల్లో మెదక్ హాస్టల్కు కు వచ్చారో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడని మండిపడ్డారు మల్కాజ్ గిరిలో తాను పోటీ చేస్తానని మెదక్లో తన కుమారుని ఖచ్చితంగా గెలిపించుకుంటానన్నారు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని హనుమంతరావు స్పష్టం చేశారు తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని ట్విస్ట్ ఇచ్చారు ఆయన లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు హరీష్ సిద్దిపేట తరహాలో మెదక్ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు కోవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేశాడని వెల్లడించారు మెదక్లో హరీష్ రావు నియంత్రణ వ్యవహరిస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ఉంది దీంతో ఆయనకు టికెట్ ఇచ్చారు కుమారుడికి టికెట్ ఇవ్వలేదు ఇక మైనంపల్లి హనుమంతరావు కామెంట్లతో మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా సీరియస్ అయ్యారు మా మద్దతు హరీష్ రావుకి అని తెలియచేశారు పార్టీకి మెయిన్ పిల్లర్ హరీష్ రావు అని కూడా తెలియచేశారు అయితే మైనంపల్లి మాత్రం తాను హరీష్ని అన్నాను తప్ప పార్టీని కేసీఆర్ని ఏమీ అనలేదని నేను హరీష్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనంటూ చెప్పాను దీంతో ఆయన బీఆర్ఎస్లో కొనసాగుతారా లేదా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది ఓ పక్క టికెట్ రాని వారు భిన్న స్వరాలు వినిపిస్తుంటే మైనంపల్లికి టికెట్ వచ్చినా తన కుమారుడే ముఖ్యమని తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు రాజకీయంగా ఇది చర్చకు కారణమవుతోంది ఇక సోషల్ సర్వీస్ చేయడంలో హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావుకి తిరిగే లేదు ఆయన చేతికి నరం లేదంటారు అందరూ కూడా ఎంత సాయం అంటే అంత సాయం చేస్తారు కోట్ల రూపాయలు వ్యాపారాల్లో సంపాదించిన డబ్బుని పేదలకు సమాజ సేవకు ఖర్చు చేస్తూ ఉన్నారు ఆయనపై ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు నిఖార్స్ అయిన నేతగా పేరు ఉంది అయితే తన కుమారుడు ఇంత సేవ చేస్తున్నా పార్టీ గుర్తించి ఎందుకు టికెట్ ఇవ్వడం లేదనే బాధ ఆయనలో కనిపిస్తోంది అయితే గత ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి నుంచి హైదరాబాద్ సిటీలో ఎవరు గెలవనంత భారీ మెజారిటీ సుమారు డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జనంలో పల్స్ ఉన్న నాయకుడు అందుకే బీఆర్ఎస్ కూడా ఆయన్ని వదులుకునే ఆలోచన చేయదనేది అందరి బాధన ఇక సమాజ సేవలో చారిటీ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మైనంపల్లి సంక్షేమ ట్రస్ట్ను ఏర్పాటు చేసి అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సామాజిక కార్యక్రమాలకు ఆయన చేసినందుకు ఎన్నో అవార్డులు వచ్చాయి ఆయనకు యునెస్కో అవార్డు కూడా వచ్చింది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన అత్తగారి ఊరైనటువంటి నిజామాబాద్ జిల్లాలోని జన్నపల్లెలో సుమారు కోటి రూపాయలతో శివాలయం కూడా నిర్మించారు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన ఆలయాన్ని సొంత ఖర్చులతో ఆధునీకరించారు అప్పట్లో మార్చి ఒకటిన ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు సీసీ కెమెరాలు టైల్స్తో ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ పేరుతో సమస్యల పరిష్కార రథాన్ని కూడా రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేయనంత విధంగా ఏర్పాటు చేశారు మంత్రి కేటీఆర్తో అప్పట్లో లాంఛనంగా ప్రారంభించారు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు రథసప్తమి కలిసి రావడంతో సమస్యల పరిష్కార రథాన్ని ప్రవేశపెట్టారు ఇక మైనంపల్లి సోషల్ సర్వీస్ చైర్మన్ గా ఆయన కుమారుడు రోహిత్ కొనసాగుతూ ఉన్నారు విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ కోసం ఇక్కడే ఉంటున్నారు కుమారుడు రోహిత్ ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి సుమారు మైనంపల్లి హనుమంతరావు ఆస్తి యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు మరి చూడాలి బీఆర్ఎస్ నేతలు ఓ పక్క తీవ్ర స్థాయిలో మైనంపల్లి హనుమంతరావుని విమర్శిస్తున్నారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా వేరే పార్టీలోకి వెళ్తారా లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పుడు అందరూ చూస్తున్న అంశం మీ అభిప్రాయం ప్రకారం మల్కాజ్గిరి సెగ్మెంట్ అలాగే మెదక్ సెగ్మెంట్ ఈ రెండు సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి